హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అవర్ ఆయుర్వేదిక్ ఫ్యాక్ట్ ఛానల్. ఈరోజు వచ్చేసి మరొక మొక్కతో మీ ముందుకు రావడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పటి వరకు రాజవంశ, రాగి అంశ, తాటి అంశ గురించి మనం తెలుసుకున్నాం. కాకి అంశ ఈ నాలుగుతో మరొకటి తాంత్రికానికి చెందిన చెట్టు వచ్చేసి చూడగలిగితే అంశపాది. ఈ అంశపాది చెట్టు తాంత్రికపరమైన చెట్టు. ఇది మనకు ముఖ్యంగా నీటి గుంటలు ఎండిపోయినప్పుడు అక్కడ మొలవడం అనేసి జరుగుతుంది. ఇది ఎక్కువ శాతం వచ్చేసి మరుగు మందు తయారు చేయడంలోనూ ఉపయోగపడుతుంది, మరుగు మందును విరగొట్టడంలోనూ ఈ చెట్టు చాలా అత్యద్భుతంగా పనిచేయడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి ఆ అంశపాది మొక్క ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అంశపాది అనేసి దీనిని అంటారు. ఇది మనకు ముఖ్యంగా వచ్చేసి ఎక్కువగా మనకు చెరువు కట్ట ప్రాంతంలో, చెరువు ఎప్పుడైతే ఎండిపోయి పర్రెలు వాస్తుందో భూమి, ఆ టైంలో ఇది మొలకెత్తడం అనేసి జరుగుతుంది. మనకు లేదా చిన్న బురద గుంటలలో అక్కడ బి ఎండిపోయినప్పుడు ఇది మొలకెత్తడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వశీకరణానికి వచ్చింది, వశీకరణంలో పెట్టింది పేరు. దీన్ని వశీకరణంలో కలపకుండా ఆ మందు కూడా తయారు కాదు అనేసి బి చెప్పవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, అంశపాది మొక్క ఏ విధంగా ఉందో. ఇది మనకు ఎక్కువ వచ్చేసి సమ్మర్లో విపరీతంగా ఎండిపోయిన చెరువులలో ఇది విపరీతంగా దొరకడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి వశీకరణాన్ని మందు తయారు చేయడంలో ముందుగా దీన్ని ఉపయోగించడం అనేసి జరుగుతుంది. మిగతా విధంగా చూడగలిగితే మనకు భూత ప్రేత పిశాచుల వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగినప్పుడు దీని పొగలో ఇవ్వడం అనేసి కూడా జరుగుతుంది. ఇంకా ఇది ఏమేమి పనిచేస్తుంది అనేసి నేను డిస్క్రిప్షన్లో రాసి పెడతాను. చూశారుగా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఆయుర్వేదిక్ ఫ్యాక్ట్ ఛానల్.